ఈ గొప్పతనం మీది. ఈ ఖమ్మం జిల్లా 2014లో టిఆర్ఎస్ ఒక్కటే సీట్ ఇచ్చింది, 2018లో ఒకటే సీట్ ఇచ్చింది, 2023లో ఒకటే సీట్ ఇచ్చిన ఆ మిత్రుడు కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఉండాలి, ఖమ్మం అభివృద్ధి చెయ్యాలి అని ఇవాళ మనకే మద్దతు ఇచ్చాడు. ఇవాళ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఓన్కి ఏమున్నదా అంటే గాడిద గుడ్డు ఉన్నది ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో. అయినా సిగ్గుదప్పిన వాళ్ళు మారలేదు, వాళ్ళ మాటలల్ల మార్పు లేదు. పొద్దున్న లేస్తే కొత్త బిచ్చగాడు పొద్దు గుర్తెరగాడు అన్నట్టుగా అబద్ధాలు చెప్పుకుంటా బావ బామ్మార్దులు తిరుగుతున్నారు. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా కార్యకర్తలు, మీరు అండగా నిలబడండి. బీఆర్ఎస్ను బద్దలు కొట్టి బొందబెట్టే బాధ్యత నాది. మీ సోదరుడిగా, మీ అన్నగా మీకు మాటిస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా నేల మట్టంగా పెకిలించి బంగాళ ఖాతంలో బీఆర్ఎస్ను ఇసిరేసే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా పక్కన మా తుమ్మలన్న చెప్తున్నా, ఆయన వ్యవసాయ శాఖ కదా, మనం పంటల బీమా చేస్తున్నాము, రైతు బీమా అమలు చేస్తున్నాము, ఎరువులను ఇప్పటికే రైతులకు అందుబాటులో పెట్టినాము, ఆ విషయాలు కూడా చెప్పమని చెప్పి తుమ్మలన్న గారు చెప్తున్నారు. మిత్రులారా, నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, మీరు అండగా నిలబడితే బీఆర్ఎస్ను బద్దలు కొట్టేది కానీ బీజేపీని బొంద పెట్టేది కానీ పెద్ద సమస్య కాదు.